శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు ముప్పై తొమ్మిదవ సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభైలోని అట్టమీది బొమ్మ కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఎలా అయినా హతమార్చాలి అని కంసునికి తాపత్రయం పట్టుకుంది ఈ దీక్షతోనే ధనుర్యాగం అనే మిష మీద వారిద్దరును మధురకు వెంట వెట్టుకు రమ్మని అక్రూరుణ్ణి పంపిన సంగతి మీకిదివరకే కదా అంటే చివరి చంచికలో అట్టమీది బొమ్మ కథలో ఉంది వినని వాళ్ళుంటే వినండి వాళ్ళని రప్పించాడే కాని తీరా బలరాములు వచ్చారనే వార్త చెవిన పడేసరికల్లా అతనికి చెప్పరాని మనోవేదన పట్టుకుంది ఏమి చేద్దామన్నా పాలుపోయింది కాదు అందుచేత యాగం కోసం జరిగిన ఏర్పాట్లన్నీ నేను చెప్పినట్టుగా ఉన్నాయో లేదో చూసి రావాలి అనుకొని బయలుదేరి మతి లేని వానిలాగా పట్టణమంతా తిరుగులాడసాగాడు కంసుని ఆజ్ఞ ప్రకారం కువలయ పీడనం అనే భయంకరమైన ఏనువును సిద్ధం చేసి కోట ద్వారం వద్ద నిలబెట్టి ఉంచాడు మావటీడు ఇంతలో కృష్ణబలరాములు వినోదార్థమై కోటకొచ్చారు వారు రావటమే తడువుగా మావటివాడు ఆ ఏనుగును వారిపైకి తోలబోయినాడు వద్దు వద్దు అంటూ చిన్నారి కృష్ణుడు ఎంతగా మందలించినప్పటికీ ఆ మాట మావటివాణి చెవికెక్కలేదు అప్పుడు కృష్ణ బలరాములు ఆ ఏనుగు యొక్క కాళ్ళు నాలుగు స్తంభాలుగా చేసుకుని దాగుడు మూతలాట ఆరంభించారు తన కాళ్ళ కిందనే దాక్కున్న మాయల కృష్ణుడు ఏనుగుకు అందినట్టే కనబడేవాడు కానీ దొరికేవాడు కాదు అతనిని పట్టవలననే ప్రయత్నంలో ఏనుగు మావటీడు కూడా అలసిపోయారు చివరకు అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు కావాలని తనంతట తనే ఏనుగు తొండంలో చిక్కుకున్నాడు ఇదంతా తన ప్రజ్ఞ అనుకొని పీడనము అతని తొండంతో పైకంటా ఎత్తి నీళ్లను వేసి కొట్టబోయింది కానీ కృష్ణుడు తొండం ఘట్టిగా మెలిపెట్టి కుంభస్థలం మీద కూర్చొని దాని దంతమే ఒకటి విరిచి అంకుశంగా ఉపయోగించి పొడవుగా ఏనుగ పర్వతంలాగా నేలకూలి పరమాత్మునిలో ఐక్యమైపోయింది దాని జీవుడు పోయేటప్పుడు అది చేసిన ధ్వనికి మద్రాపుర అంతా భూకంపం వచ్చినట్టుగా దద్దరిల్లిపోయింది ఆ ఉదుటికి ఇదేమిట్రా ఈ బీవస్తాం అని కంసుని గుండె అదరజొచ్చింది తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచుకలో చూద్దాం